హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ కర్రీ, అది కూడా ఫ్రై అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే వా అంటారనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు వంకాయ ఫ్రైని నేను చూపిస్తాను. ఎనీవే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకోండి. ఆ బాండీలో కర్రీకి సరిపడా ఒక 3 or 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్రై బాగుంటుంది. ఇందులో కొంచెం సాయిపప్పు, అలాగే కొంచెం ఆవాలు, ఆవాలైతే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే డైజెషన్కి మంచిది కదా. కొంచెం జీలకర్ర గ్యాస్ ఫామ్ అవ్వకుండా, ఇలా దినుసులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి స్పైసీ కోసం వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ అయితే హై ఫ్లేమ్ పెట్టకండి, ఎందుకంటే ఆనియన్స్ మాడిపోతాయి కదా, మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా వీటి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆనియన్స్ అయితే మాడనివ్వద్దు. అలాగే నేను వంకాయలు చూసారు కదా, అందరూ బారుగా అలా కట్ చేసుకుంటారు, బట్ నేనైతే రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాను. బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా అయిపోయే కర్రీ, అలాగే ఫాస్ట్గా కూడా మగ్గిపోతాయి. ఇలా వాటర్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి, కల్లుప్పు కానీ. అలా వేయడం వల్ల ఏంటంటే వంకాయలు కండ్రెక్కవు. అలాగే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మూగిడిలో ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి కదా, అందులో ఇలా కట్ చేసిన వంకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. అలాగే వంకాయలు ఫాస్ట్గా మగ్గడం కోసం నేను సాల్ట్ వేశాను, టేస్ట్కి సరిపడా వేసుకోండి. కల్లుప్పు అయితే అస్సలు వేయద్దు. అలాగే నేను ఇది మసాలా పౌడర్ ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్న, దాచిన చెక్క, లవంగాయి, జీడిపప్పు, గసగసాలు అన్నిటితో ఆ మసాలా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక ప్లేట్ వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి, ఎందుకంటే వంకాయలో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం వచ్చి ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ కూడా వేసాం కదా, చూసారు కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా అయితే మిక్స్ చేయకండి, ఎందుకంటే మనకి రైస్కి వండుకుంటున్న కర్రీ కదా. నార్మల్గా స్టార్టర్గా అయితే లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు స్పైసీకి సరిపడా కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో ధనియాల పౌడర్ కూడా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా గరం మసాలాగా మనం నాన్ వెజ్ తిన్న ఫ్లేవర్లో ఉంటుంది అన్నమాట. నేనైతే గరం మసాలా పౌడర్ కూడా వేశాను. ఇంకా ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టచప్ కోసం కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకోండి. కొత్తిమీర వేస్తేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా, చూసేకే కలర్ఫుల్ ఉంటుంది, అంటే ఇంకా తింటే ఇంకా బాగుంటుంది. ఇంత ఫాస్ట్గా అయిపోయి ఈ వంకాయ కర్రీని అయితే మీరైతే మిస్ అవ్వకుండా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో రిక్కి టిక్కి 99కి కామెంట్ చేయండి.